పవన్ కళ్యాణ్కు నో అపాయింట్మెంట్, పొత్తుల లెక్కలు తేలేదన్నాడు బీజేపీ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, పొత్తులపై ఆశలు, తేలని సీట్ల లెక్కలు, చుట్టలు చూపిస్తున్న బీజేపీ నేతలు, అంతు చిక్కని మోదీ షా వ్యూహాలు, కరచట్టలో తలలు పట్టుకుంటున్న చంద్రబాబు పవన్ జోడి. ఇది స్థూలంగా ఏపీలో పొత్తుల కోసం ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న ఆ ఇద్దరి నేతల పరిస్థితి. వైఎస్ జగన్ను ఓడించాలనే కల నెరవేరే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. చివరి వరకు దింపుడు కళ్యాణ్ ఆశలతో నిరీక్షణ మాత్రం తప్పనట్లుంది. ఇప్పుడు వీరిద్దరి అవసరం, బలహీనతలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. సీట్లు అధికార విషయంలో తేల్చితేనే అడుగు ముందుకని తేల్చి చెప్పింది. బీజేపీ అడిగిన సీట్లు ఇస్తే సొంత పార్టీ నేతల్లోనే తిరుగుబాటు వస్తుందనేది చంద్రబాబు ఆందోళన. దీంతో బీజేపీ నేతలతో రాయబారానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 4 రోజులుగా పవన్ రోజు ఢిల్లీ వెళ్తున్నారని ప్రచారం, కానీ అసలు ఇప్పటి వరకు పవన్ కు ఢిల్లీ అపాయింట్మెంట్ దొరకలేదట. మరో 2 రోజులు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 2 పార్టీల ఆశావాల నుంచి ఇద్దరు పైన ఒత్తిడి పెరుగుతుంది. సీట్లు తేలే వరకు పొత్తు ఖాయం కాదు. బీజేపీ కోరిన విధంగా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. 40 సీట్లు తగ్గితే సహకరించమని పవన్ పై హరిరామ జోజయ్యతో సహా పలు కాపు నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు, ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. టీడీపీ జనసేన ఆశావాహుల్లో సహనం నశిస్తోంది. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా లేదా అనే డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు లేకపోతే ఎలక్షన్ చేయలేమనే భయం, పొత్తుతో వెళ్తే బీజేపీ వ్యతిరేక వర్గాలు దూరం అవుతాయనేది మరో భయం, బీజేపీతో పొత్తు కాదంటే పవన్ ఏం చేస్తారో తెలియని మరో భయం. పవన్ బీజేపీతోనే ఉంటానంటే అసలు అడ్రస్సే లేకుండా పోతామనేది మరో భయం. ఇన్ని భయాల మధ్య చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కోగలరా అనేది తమ్ముళ్ళ భయం. ఇలాంటి చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్తే తమ భవిష్యత్తు ఏంటనేది పవన్ మద్దతుదారుల భయం. ఇదే డైలమా మరికొన్ని రోజులు కొనసాగితే సీట్లు ఇస్తామన్న పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాలేని పరిస్థితులు ఖాయం. టీడీపీ జనసేన మధ్య సీట్ల కోసమే నియోజకవర్గాల్లో యుద్ధాలు మొదలయ్యాయి. ఇక బీజేపీ తెర మీదకు వస్తే ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పలుసార్లు చంద్రబాబు పవన్ సమాశాల మీద సమాశాలు అవుతున్నారు. బీజేపీ ఉచ్చులో చిక్కున్నామని లోలోపల మదన పడుతున్నారు. బయటకు నో చెప్పలేరు, బీజేపీ డిమాండ్లకు ఎస్ అనలేరు. పొత్తుల పేరుతో చంద్రబాబును బీజేపీ ఇలా ఉచ్చులో బంధించిందన్నమాట.